हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल ग्रीन किचन। मैं ग्रीन किचन बेल्लपन्नम चेस्तुन्नानु। दीनिकी मुंदे नानबेट्टुकोवाली बिय्यमु, ओक 10 मिनट्स मुंदैना सरिपोतदी। नेय्यि, ड्राई फ्रूट्स, यालकुलु, कोब्बरि पोडी, बेल्लम कावाले, 1 स्पून नेय्यि वेसुकुन्नानु नेनु। నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇది చూడలేదు, ఇక్కడ విలేజ్లో ఎక్కువ చేస్తారు ఇది ప్రతిదానికి, వాళ్ళు చే మా అత్త వాళ్ళు చేశారు, ఆ రెసిపీ కూడా నేను హాఫే చూశాను, నచ్చింది నాకు, దానివల్ల నేను ఓన్గా ట్రై చేస్తున్నాను। ఇలా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను ఫస్ట్, పిల్లలకు కూడా బాగా నచ్చింది, ట్రై చేద్దామని ఫస్ట్ టైం చేస్తున్నాను, కానీ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది। మేము మా అత్త వాళ్ళ తిన్న దగ్గర కూడా ఇంత బాగా రాలేదు, ఎందుకంటే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేయలేదు, సరిపోతుంది। ఇలా ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్। నేను ఏం చేశానంటే ఈ నెయ్యి తీయలేదు, దీంట్లోనే రైస్ ఉంటాయి కదా మనం నానబెట్టుకునే, అవి వేసేసాను వాటర్తో సహా, ఇంకా తీయడం ఎందుకు నెయ్యి అని, నెయ్యి ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా, మా పిల్లలకు బాగా ఇష్టం నెయ్యి కూడా తింటారు। రైస్ మొత్తం వేసేసి మొత్తం బాగా కలిపేసి మూత పెట్టేశాను, ఇది మంచిగా ఉడకాలి, మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది, లో ఫ్లేమ్లో పెట్టండి లేదంటే పొంగిపోతుంది। చూడండి ఈ విధంగా సరిపోయిందన్నమాట, కొంచెం మెత్తగా ఉండాలని ఇంకో హాఫ్ గ్లాస్ కానీ 1 గ్లాస్ అని వాటర్ వేసుకున్నాను నేను, 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది। బెల్లం దానికోసం కట్ చేసుకుంటున్నాను, ఆ రైస్కి ఈ గిన్నె నిండా కట్ చేసుకున్నాను నేను। మీరు స్వీట్ తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి, నాకైతే బాగా స్వీట్ అయిపోయింది, లేదంటే హాఫ్ చక్కెర హాఫ్ బెల్లం కూడా వేసుకోవచ్చు। ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రైస్ ఉడికేటప్పుడు, లో ఫ్లేమ్లో పెట్టాలి, ఇది బాగా కరిగే వరకు కలుపుకుంటే మంచిగా కరిగిపోతుంది బెల్లం అనేది। నేను లో ఫ్లేమ్లో పెట్టే కలిపాను మొత్తము, చూడండి కరిగిపోయింది బాగా। ఇప్పుడు యాలకులు ఉన్నాయి కదా, యాలకుల పొడి ఒక 2 తీసుకున్నాను, వేసాను 2, మంచిగా కలుపుకోవాలి దీన్ని, కలిపే కొద్దీ బెల్లం అనేది మంచిగా రైస్ బెల్లం బాగా కలిసిపోతుంది, టేస్ట్ మంచిగా బాగుంది। బెల్లం వేసాక కొంచెం వాటర్ అయింది, అందుకే కొంచెం లో ఫ్లేమ్ పెట్టి ఉడికిచ్చాను ఒక 5 మినిట్స్ వరకు, కలుపుకుంటా లేదంటే మాడుతుంది। చూడండి ఇప్పుడు సరిపోయింది, ఒక 2-3 స్పూను కొబ్బరి పొడి తురిమి వేసుకోవచ్చు లేదంటే మిక్సీ చేసుకున్నా వేసుకోవచ్చు, తురిమి వేసుకుంటే బెటర్, ఎండు కొబ్బరి పొడి ఇది వేసి బాగా కలుపుకోవాలి। మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి,
మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది, చూడవచ్చు మీరు అన్ని వీడియోస్ మావి. ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం డౌట్గానే చేశాను, కానీ చాలా టేస్టీగా బాగా వచ్చింది. కొన్ని సర్వ్ చేసుకున్నాను, ఎంతో టేస్ట్ అయినా ఈజీ అయినా బెల్లపన్నం రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్.